சப்ஸ்கிரைப் பண்ணி கூட நான் வீடியோ போட்டேன். వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఆ వీడియో నేనున్న ప్లేస్లో అంటే హీరో ఉన్న ప్లేస్లో మీ వీడియో ఎలా పెట్టాలనేది ఈరోజు ఈ వీడియో. ముందుగా మీరు కైన్మా షోర్ ఓపెన్ చేసి సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ వీడియో లింక్స్ అన్నీ నేను కింద నా టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అందులో డౌన్లోడ్ చేసుకోండి. నేను అందులో అప్లోడ్ చేసిన అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలు ఇంకా ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆ వీడియో లింక్ కూడా దాంట్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టిన, అక్కడ నుండి డౌన్లోడ్ వీడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, అక్కడ మీకు ఇక్కడ విజయ్ తలపతి విజయ్ అనే పేరు వస్తుంది కదా, ఆ పేరు పేరు దగ్గరికి కరెక్ట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ పేరుని ఎక్కడ దాకా అయితే పేరుందో ఆ పేరు అంటే ఆ పేరు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వీడియోని కట్ చేసుకోండి. అలా అర్థం కాకపోతే కొంచెం డ్రాగ్ చేసుకోండి టూ ఫింగర్స్ తోటి, వీడియో అనేది లేట్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఆ ఫోటో బ్యానర్ లాగా ఉంది కదా, ఆ ఫోటో లింక్ కూడా నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బ్యానర్ పిఎన్జీ అయితే నేను టెలిగ్రామ్లో పెట్టిన, ఒకసారి చూడండి, కింద లింక్ అయితే ఇస్తాను. దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, దాన్ని ఆ ఒరిజినల్ బ్యానర్ ఎంత అయితే సైజులో ఉందో అంతే సైజులోకి తెచ్చుకొని కరెక్ట్ సైజులోకి తెచ్చుకోండి దాన్ని. అప్పుడే కరెక్ట్గా వస్తుంది వీడియో. కరెక్ట్ సైజులు తెచ్చుకోండి. సైజులు తెచ్చుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఏంటంటే ఆ పేరు కోసం అట్లా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు లేయర్ ఆప్షన్లో క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మీ ముందుగా ఫస్ట్ స్టార్టింగ్లో తలపతి అని ఉంది కదా, ఆ పేరుని అయితే ఎంటర్ చేయండి. తలపతి అనే పేరుని ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత దాన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్న తర్వాత అది ఫస్ట్ పొజిషన్లో పెట్టి మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అది ఆ పేరు కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా. దాని తర్వాత మీకు ఇక్కడ ఫంట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ కైన్ మాస్టర్లో స్టార్టింగ్లో ఉంటుంది ఆ ఫంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ చేసుకున్న తర్వాత ఆ నేమ్ని అయితే కొంచెం పెద్ద చేసుకోండి. పెద్ద చేసుకున్న తర్వాత అది ఈ బ్యానర్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా కరెక్ట్గా కట్ చేసుకోండి. ఈ పేరుని కూడా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ పేరు ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. మీద మీకు త్రీ డాట్స్ కనిపిస్తే దాన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దాని ఒక దాని మీద కీబోర్డ్ ఆప్షన్ వస్తుంది. కీబోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దానికి సైడ్కి తెచ్చుకోండి. ఇక్కడ మీకు ఫంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సీజర్ సింబల్ పక్కన. ఈ ఫస్ట్ సీజర్ సింబల్ పక్కన మీకు ఫంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఫంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రోబోటో బ్లాక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ ముందల తలపతి అనే పేరు ఉంది కదా, దాన్ని కొంచెం చిన్నగా చేసుకోండి. ఎందుకంటే రెండు పేర్లు పెద్ద ఒకటే సైజులో ఉండొద్దు, ముందరున్న పేరు చిన్నగా ఉండాలి. ఈ పేరు పెద్ద ఉంటేనే బాగుంది, సేమ్ ఉన్నట్టుగా వస్తుంది. ఇలా చేయండి. చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అది ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ వీడియో హీరో ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో అంటే హీరో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాడో అక్కడ వరకు అక్కడైతే కట్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి, అప్పుడే వీడియో కరెక్ట్గా వస్తుంది.
నేను ఈ పిఎన్జీ ఫోటో లింక్ కూడా నేను కింద నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసిన, ఇక్కడికి వెళ్ళి చూడండి, డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఫుల్ స్క్రీన్ చేయండి. ఇక్కడ సెకండ్ హాఫ్ పక్కన సెకండ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఫిల్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఫిట్గా అయిపోతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది, కానీ ఆ ప్లేస్లో ఈ ఫోటో అనేది వస్తుంది. అదేం చేయాలంటే ఆ హీరో ఎక్కడ దాకా అయితే ఆ స్టెప్ స్టార్టింగ్ స్టెప్ ఏదైతే వేస్తుందో ఎక్కడ దాకా వేస్తుందో అక్కడి వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లింక్ కింద పిఎన్జీ లింక్ ఉంది కదా, పిఎన్జీ ఫోటో ఉంది కదా, సారీ పిఎన్జీ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎక్కడ దాకా అవుతుందో అక్కడ దాకా కట్ చేసుకోండి. దీన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఫోటోని మ్యూజిక్ మిడిల్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఫిట్ స్క్రీన్ చేయండి. ఫిట్గా అయిపోతుంది. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడానికి ఆ వీడియో పర్ఫెక్ట్గా రావడానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గ్రీన్ స్క్రీన్ మీద యాక్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, గ్రీన్ స్క్రీన్ మీద యాక్ట్ చేసిన వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తుంటే ప్రోమోకి ఆప్షన్ కనిపిస్తుంది, ప్రోమోకి ఆప్షన్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు లైట్గా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది, దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అర్థం కాకపోతే మీకు కింద ఇక్కడ డార్క్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి పేజ్ చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో, పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి, కొంచెం సైజ్ తక్కువ చేసుకొని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో పిఎన్జీ లింక్ కూడా ఇచ్చిన, నేను లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పిఎన్జీ లింక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేస్తే మీకు క్రాపింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎట్లయితే క్రాప్ చేస్తున్నానో అట్లే క్రాప్ చేసుకోండి పర్ఫెక్ట్గా. క్రాప్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సైజ్ పెంచుకోండి, అంటే ఆ హీరోయిన్ మీకు హీరోయిన్ హ్యాండ్ కూడా కనబడుతుంది, అంతా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి మీరు, అప్పుడే వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది. మీకు అక్కడ క్లియర్గా కొంచెం లైట్గా సైజ్ అయితే తగ్గించుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో. కరెక్ట్గా మీకు ఆ మిడిల్లో హీరో ప్లేస్లో అయితే ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేయండి, యాడ్ చేయండి, పర్ఫెక్ట్గా యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన సైజ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకుని అప్పుడే మంచిగా వస్తుంది వీడియో. ఇక్కడ దాకా అయితే క్రాప్ చేసుకోండి, కట్ చేసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీరు ఇంకో స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ ఇంకోటి గ్రీన్ స్క్రీన్లో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని సైడ్కి రైట్ సైడ్లో స్క్రోల్ చేసి క్రోమకి ఆప్షన్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత అంటే గ్రీన్ కలర్ కనబడకుండా సెట్ చేసుకొని కొంచెం సైజ్ పెంచుకోండి. దీన్ని సైజ్ పెంచుకొని అంటే హీరో ప్లేస్ ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్లో సెట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. గ్రీన్ కలర్ కనబడకుండా చూసుకోండి, అప్పుడే బాగా వస్తుంది వీడియో, పర్ఫెక్ట్గా వస్తుంది. సార్ ప్లే చేసి చూసుకోండి,
ఇక్కడ ముందే వచ్చేసింది అన్నమాట, ముందుకు వస్తుంది అన్నమాట ఇది. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇమేజెస్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్, దాన్ని ఫుల్ వీడియో మీ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంది కదా దాన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుని, ఫుల్ స్క్రీన్ డ్రాగ్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఎట్లయితే పెట్టాను మీకు అక్కడ పెట్టాను. ఇక్కడ ఎందుకు పెట్టమని చెప్పానంటే ఇక్కడ పెడితే సినిమాటిక్ లుక్ అనేది వస్తుంది. నేను ఈ వీడియోలో కాదు చాలా వీడియోలో అయితే చెప్పిన సినిమాటిక్ లుక్ వస్తుంది. దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుని, డూప్లికేట్ చేసుకున్న తర్వాత కిందికి కూడా సేమ్ మీద ఎట్లయితే పెట్టారో అట్లనే కింద కూడా బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుని ఇప్పుడే పర్ఫెక్ట్గా సినిమాటిక్ లుక్ అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ అక్కడ మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, ఆల్ పెట్టండి.